అంటే ఈ మధ్యన ఇబ్బంది కొన్ని ప్యాకెట్స్ ప్యాకెటెడ్ ఫుడ్స్ వస్తున్నాయి, అంటే చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా దీన్ని తింటున్నారు. దీన్ని తినడం మూలంగా ప్యాకెట్ ఫుడ్ వస్తాయి, అంటే ఆల్రెడీ 1 మంత్ లోనే ఎక్స్పైర్ అయిపోతుందని దాంట్లో రాసుంది 1 మంత్ 2 మంత్. సో అలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ, ప్యాకెట్ ఫుడ్స్ తిన్నా కానీ అది కూడా ఈ సోరియాసిస్కి కారణం అవుతుందంటారు. అంటే అది కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ లో భాగంలో మీరు చెప్పండి. అయితే మనం డైరెక్ట్ రీజన్ అని చెప్పలేము, సోరియాసిస్ ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్ తిన్నారు కాబట్టి సోరియాసిస్ వచ్చింది అట్లా ఉండదు. కానీ ప్యాకెట్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది, ఇమ్యూన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎస్, డైజెషన్ రిలేటెడ్, డైజెషన్ కొలాప్స్ చాలా రీజన్స్, చాలా విషయాలు మనకు దానికి రీజన్స్ కానీ చెప్పొచ్చు అనమాట. కాబట్టి వీలైనంత వరకు ఆ పిల్లల విషయంలో మనం అలాంటి ప్యాకెడ్ ఫుడ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట వీలైనంత వరకు. అంటే ఎక్కువ స్థూలకాయం ఉన్న వాళ్ళకి సోరియాసిస్ వచ్చే పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటారు? అయితే స్థూలకాయం అనేది పర్టికులర్ రీజన్ కాదండి. ఇప్పుడు అన్నాను చూడండి, ఇన్వర్స్ సోరియాసిస్ అని ఒకటి చెప్పాను, ఫోల్డ్స్లో వస్తుందండి అనేసి, అది దానికి కరెక్ట్గా ఇది రీజన్ అండి అని మనం ఐడెంటిఫై చేయలేం. కానీ స్థూలకాయంగా ఉండి లావుగా ఉండే వాళ్ళలో ఫోల్డ్స్ ఎక్కువ వస్తాయి కదండి. అవును, ఆ స్వెట్ రీజన్ కాదు, మళ్ళీ స్వెట్ అనేది ఎగ్జిమాకి రీజన్ అవుతుంది, సిబోరిక్ స్వెట్కి. కానీ కొంతమందిలో అలా చూడడం కూడా జరుగుతుంది అనమాట, ఈ ఫోల్డ్స్లో అట్లాంటి వాళ్ళలో స్థూలకాయం ఉన్నప్పుడు కూడాను ఆ ఫోల్డ్ ఏరియాలలో వస్తుంది. రీజన్ ఇదండి, స్థూలకాయమే దానికి రీజన్ అనేది చెప్పనే చెప్పకూడదు, అది ఇట్స్ దానికి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. కానీ అలాగైతే చూడడం జరిగింది. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏజ్ గ్రూప్స్లో చూస్తే కనుక, ఇప్పుడు సోరియాసిస్ మనం ఒక 3 భాగాల కింద వేసుకుంటే, అంటే 5 ఇయర్స్ నుంచి ఒక 20 ఇయర్స్ వరకు, 21 ఇయర్స్ నుంచి లెట్ సే 50 ఇయర్స్ వరకు, తర్వాత 51 ఇయర్స్ నుంచి 70 ఆర్ 80 ఇయర్స్ వరకు, ఈ 3 కేటగిరీస్ అనుకుంటే, సో సోరియాసిస్ వచ్చిన ఈ 3 కేటగిరీస్లో తొందరగా తగ్గే ఛాన్సెస్, హీల్ అయ్యే ఛాన్సెస్ ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఉంటుందా, లేకపోతే 1st కేటగిరీ వాళ్ళకి ఉంటుందంటారా? పిల్లలకి తొందరగా తగ్గుతుందండి. మీరు అన్నారు చూడండి, బిలో 20 ఇయర్స్ అనుకుందాం, వాళ్ళని మనం ట్రీట్ చేస్తున్నట్టయితే వాళ్ళది ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. కొంచెం వాళ్ళది అంటే మనం కాన్స్టిట్యూషన్గా ఇచ్చినప్పుడు ఆ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అది కొంచెం తొందరగా కరెక్ట్ అయిపోతుంది. అండ్ దీనికంటే కొంచెం తక్కువ మిడిల్ ఏజ్ వాళ్ళది, మిడిల్ ఏజ్ వాళ్ళది పర్లేదు, అంటే వాళ్ళని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఓల్డ్ పర్సన్స్ని ట్రీట్ చేస్తున్నట్టయితే అది పూర్తిగా క్యూర్ కాదు. ఓకే, వెళ్ళిపోతుంది. ఇంకొక డౌట్ ఉంటుందండి, పోయిందండి, పోయిన తర్వాత మళ్ళీ వస్తుందా, ఎన్ని రోజుల తర్వాత వస్తుంది మళ్ళీ అనేసి. అవును, ఏమవుతుందంటే కొంతమందికి అది తప్పకుండా ఇది 100% అండి, హోమియోపతిలో మనం ఇచ్చేసాం, కాన్స్టిట్యూషన్ ఇచ్చేసాం, ఇప్పటికైతే క్యూర్ అయిపోయింది, మళ్ళీ రాదని గ్యారంటీ ఏమీ లేదు. వీలైనంత వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని వాళ్ళు తర్వాత మెయింటైన్ చేసుకున్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. నార్మల్గా మరీ టెంపరీగా కాకుండా క్యూర్ అయితే మనం చేయగలిగాం, మొత్తానికి పోయింది అది. ఆ తర్వాత అది ఆ హోమియోపతి కాన్స్టిట్యూషన్ వాడడం ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్డ్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ కొంతకాలం వరకు ఉంటుంది, 6 నెలలో సంవత్సరం వరకు ఉంటుంది. మీరు ఆ తర్వాత ఎన్నో తప్పులు చేస్తున్నారనుకోండి, అది తింటున్నాను, ఇది తాగుతున్నాను, అన్ని చేస్తున్నారనుకోండి, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయితే ఇదే సోరియాసిసే రావాలని ఏం లేదు, ఏ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, వేరే వెరైటీ రావచ్చు. కానీ కొంతమందిలో అలా కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి మేము చూస్తున్న దాంట్లో 5 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేదు సార్, మళ్ళీ మీరు ఎప్పుడో 5 ఏళ్ల కింద నన్ను ట్రీట్ చేశారు, ఒక సంవత్సరం వాడాను మీ దగ్గర, బాగా తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి అని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది 15 ఇయర్స్ తర్వాత కూడా వచ్చిందండి అని, అంటే 15 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగుంది, బట్ 15 ఇయర్స్ అంటే ఏమో లైఫ్లో ఎన్నో టెన్షన్లు, ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెస్ ఎఫెక్ట్ మళ్ళీ కొట్టి ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ వన్ రీజన్ అన్నమాట. కాబట్టి అంటే ఈ పర్టికులర్ ఏజ్ గ్రూపు అని చెప్పుకున్నట్టయితే, మీరు అడిగినట్టుగా ఇనిషియల్గా ఉండేటటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం ఈజీగా తగ్గించవచ్చు, మిడిల్ వాళ్ళని కొంచెం తక్కువ, ఏజ్డ్ వాళ్ళని కొంచెం తగ్గించడం కొంచెం కష్టం అనమాట. అంటే ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఏజ్ ఏదైతే ఉంటుందో, అంటే ముసలి వాళ్ళలో తగ్గుతుంది కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ తగ్గినా కూడా 100% తగ్గిందని చెప్పనీకే లేదు, 80% 70% తగ్గి కొంచెం ఏదో ఎరప్షన్స్ ఉన్నాయండి, కాకపోతే ఎరప్షన్స్ మార్క్స్ అయితే ఉన్నాయండి, కానీ ఇచ్చింగ్ కానీ అంత లేదు, ఎప్పుడో ఒకసారి ఇచ్చింగ్ కూడా వస్తుంది, ఏదో తిన్న దాన్ని బట్టి, ఫుడ్ని మనం అటు ఇటు మేనేజ్ చేసిన దాన్ని బట్టి అన్నట్టు ఉంటుంది.